రాజకీయాల్లో వచ్చిన తర్వాత ప్రజలను భయపెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే ప్రత్యర్థి పార్టీని చూసి భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ కోవకు చెందింది అనేదే ఒక ప్రశ్న ఎందుకంటే సంక్షేమంలో అద్భుతం లేదంటే సంక్షేమం మాత్రమే తప్ప అభివృద్ధి మీద దృష్టి పెట్టట్లేదు అంటే సంక్షేమం అద్భుతం అని ఎలాగా ప్రత్యర్థి పార్టీ చెప్పదు అంటే తెలుగుదేశం పార్టీ చెప్పదు సంక్షేమం మాత్రమే చేస్తున్నారు అభివృద్ధి చేయట్లేదు అనవసరంగా ఉచితాలు ఎక్కువ ఇచ్చేస్తున్నారు ప్రజలను సౌరపూర్తులు చేస్తున్నారు ఇవన్నీ తెలుగుదేశం పార్టీయే కదా చెప్పింది ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారే కదా చెప్పారు కానీ ఇప్పుడు తాజాగా ఆయన చెప్తున్నది ఏంటి తెల్ల రేషన్ కార్డు ఉండదు తీసేస్తారు సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి అంటే ఇప్పటివరకు వరకు ఏదైతే చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు అది మేము చేయలేము త్వరలో అని చెప్పడమా లేదంటే దానికి ఆల్టర్నేటివ్ మా దగ్గర లేదని చెప్పడమా లేదంటే మేము వస్తే వాటిని తొలగించేస్తామని చెప్పడమా ఇప్పుడు ప్రజలకు కావాల్సింది మేము వస్తే ఏం చేస్తాము అని చెప్పాలి తప్ప వాళ్ళు అది తీసేస్తారు వాళ్ళు అది పీకేస్తారు వాళ్ళు అది ఉంచరు ఇది ఉంచరు అంటే ఇప్పుడు ఆల్రెడీ వస్తున్న వాటిని తీసేస్తారు ఉండదు అంటే ప్రజలు నమ్ముతారా ప్రజలు అదా కోరుకుంటున్నారు ఒక ఆల్టర్నేటివ్ కోరుకుంటారు ప్రజలు అంటే రాజకీయం చేయడం ఇక్కడ అది కూడా తాము చెప్పే దాంట్లో రాజకీయం చేస్తే తాము ఇది చేస్తాం అది చేస్తాం రాజకీయం చేస్తే తప్పలేదు అవతల వాడు అది చేయడు ఇది చేయడు అని చెప్తే అసలు నువ్వేం చేస్తావో చెప్పరా బాబు అన్నట్టుంది ఇప్పుడు ప్రజల దగ్గర ప్రశ్న బహిరంగ చెప్పకపోయినా ఇప్పుడు కోరుకుంటున్నది అది కూడా అంటే ఒక ప్రణాళిక ఉండాలి ఆ ప్రణాళిక లేదా అలాగనే తెలుగుదేశం పార్టీ చిన్న పార్టీ ఏం కాదు చాలా పెద్ద పార్టీ చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఒక రాజకీయంగా విమర్శించడంలో తప్పేం లేదు చేతకాన్ని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పేం లేదు రాజకీయంగా ఆయన విమర్శించారు అది రేపొద్దున వీళ్ళు కూడా విమర్శిస్తారు వైసీపీ మంత్రులు విమర్శిస్తారు చంద్రబాబు గారిని రాజకీయ విమర్శ అందుకే తప్పేం లేదు ఓకే ఐదేళ్లలో ఎంతో జాగ్రత్తగా చేశాను రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసేసారు అనేది ఓకే అది వాళ్ళ అభిప్రాయం వీళ్ళు మేము అద్భుతంగా చేసామని చెప్పుకుంటున్నారు వైసీపీ నాయకులు ఇది వీళ్ళ అభిప్రాయం కాకపోతే ప్రజలకు అందుతున్న పథకాల విషయంలో సంక్షేమం విషయంలో మాత్రం చాలా ఆచితూచి మాట్లాడాలి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కానీ చంద్రబాబు గారు ఎక్కడి నుంచి అయినా అంటే ఇంకెంతో టైం లేదు తాము ఏం చేస్తాము అధికారంలోకి వస్తే సంక్షేమ పదాల పథకాలు ఇలాగే కంటిన్యూ అవుతాయి మేము ఎట్టి పరిస్థితుల్లో వాటిని తీయం ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా సరే ఎంతకు మించి సంక్షేమం ఇస్తాము ఇంతకు మించి పింఛన్ పెంచుతాము అమ్మఒడి లాంటి పథకాలకు వెళ్ళు ఎందుకంటే ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం పేర్లు పథకాలు కంటిన్యూ చేయదు కాబట్టి దానికి బదులుగా మేము ఈ పథకం ఇస్తాం లేదంటే విద్యా వ్యవస్థకు సంబంధించి లేదంటే ఒక విద్యార్థికి ఓవరాల్గా ఏడాదికి ఎంత అనేది వాళ్ళకి చదువులకు సంబంధించి డబ్బు రూపంలోనూ ఇంకొక రూపంలోనో ఒక సంక్షేమ పథకాలు అయితే అందజేస్తాం ఇటు ఇటువంటి ప్రత్యాన్వాయం చూపించాలి అంటే అది కాకుండా వీళ్ళు రేషన్ కార్డు తీసేస్తారు ఇంకా అయిపోయింది సంక్షేమ పథకాలు తీస్తారు ఓకే వాళ్ళు రేషన్ కార్డు తీసేస్తారు రేపొద్దున మీరు అధికారంలోకి వస్తారని నమ్మకం ఉంది స్టిల్ ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే నూట యాభై నూట యాభై సీట్లో లేదంటే నూట అరవై లో వస్తే నూట పది నుంచి అని చెప్పుకుంటున్నారు అంటే మీరు అధికారంలోకి వచ్చేస్తారని ఫిక్స్ అయిపోయారు కదా ఫిక్స్ అయిపోయినప్పుడు మీ వస్తే ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పుకోవాలి దీనికి ఆల్టర్నేట్గా మేము ఈ తీయం కంటిన్యూ చేస్తాం మేము వస్తే ఇంకా రేషన్ కార్డులు పెంచుతాం ఇంకా తెల్ల రేషన్ కార్డులు వైట్ రేషన్ కార్డులు అర్హులైన అందరికీ ఇస్తాం సంక్షేమ పథకాలను ఇంకా పెంచుతాం ఇంకా అమలు చేస్తాం చెప్పాలి అంతే తప్ప రేషన్ కార్డు అయిపోద్ది కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి కరెక్ట్గా పెరిగిపోయినాయి మీరు వస్తే తగ్గిస్తారా తగ్గించే అవకాశం ఉందా అది చెప్పండి సిమెంట్ ధరలు పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి అన్నీ పెరిగిపోయాయి ప్రజలందరికీ తెలుసు పెరిగిపోయినాయి మళ్ళీ పెరిగిపోయినాయి పెరిగిపోయినని చెప్పడం ఎందుకు పెరిగిన వాటిని తగ్గిస్తాం మీ వస్తే పెరిగిన వాటిని తగ్గించగలుగుతాం లేదంటే సంక్షేమాన్ని ఇంకా పెంచుతాం అభివృద్ధి చేస్తాం రోడ్లు వేస్తాం డెవలప్మెంట్ చేస్తాం ఇవి చెప్పడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత పెంచే ప్రయత్నంలో ప్రయత్న లోపం లేకుండా చూసుకుంటే బెటర్ అనేది ఇప్పుడు చాలామంది నిపుణులు చెబుతున్నమాట చంద్రబాబు గారు ఇమీడియట్గా అధికారంలోకి రావాలనే ఆలోచనే తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఏం చేస్తామనేది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో వైఫల్యం చెందుతున్నారా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది విశ్లేషకులు చెబుతున్నమాట